మూడోసారి సీఎం పీఠంపై కూర్చోవాలని కలలు కన్నా అది కాస్త కలగానే మిగలడం కూతురు తిహార్ జైలుకు వెళ్లడం వరుసబెట్టి నేతలు పార్టీని వీడడం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ని చూస్తుంటే జాలిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఈ నెల ఆరున రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది ఈ క్రమంలో సభ ఏర్పాట్లను ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందజేయనున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్కు పదేళ్ల తర్వాత తెలంగాణ రైతులు గుర్తుకొచ్చినందుకు సంతోషం అధికారం పోకుండా ఉండి ఉంటే కిందపడి గాయం కాకుండా ఉంటే కూతురు జైలుకు ఉంటే ఆయన ఎవరికి దొరికేవారు కాదు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని కేసీఆర్ అంటుండు మేం అధికారంలోకి వచ్చింది చలికాలంలో వర్షాకాలంలో అధికారంలో ఉన్నది వాళ్ళే కేసీఆర్ పాపాలకు వరుణదేవుడు కూడా భయపడి అప్పట్లో పారిపోయాడు అని రేవంత్ పేర్కొన్నారు కేసీఆర్ పాపాలతోనే కరువు పరిస్థితులు వచ్చాయని ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచుతుంది ఇప్పటికే అభ్యర్థులు తమ ప్రచారం మొదలుపెట్టారు పదిహేడుకు పదిహేడుకు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తుండడంతో లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం విజయమని అంతా భావిస్తున్నారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లో చేరుతుండడంతో కాంగ్రెస్ బలం కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది